हाई फ्रेंड्स, नेन मी मनोज, वेलकम टू मै चैनल। చూడండి ఫ్రెండ్స్, కొంచెం లేట్గా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కేసీఆర్ బతుకమ్మ శారీస్లో మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ అందరూ శారీస్ బతుకమ్మ శారీస్ బాగాలేవు అని అంటున్నారు కదా ఫ్రెండ్స్, కానీ నిజం చెప్పాలంటే చాలా బాగున్నాయి. చూడండి, మేము అందరం కట్టుకున్నవి కూడా అవి కేసీఆర్ బతుకమ్మ శారీసే. ఈరోజు అంటే బతుకమ్మ సెవెంత్ డే, మేమందరము అనుకొని బతుకమ్మ శారీస్ కట్టుకోవాలని అనుకున్నాము. చాలా బాగున్నాయి, అందరం శారీస్ చూసుకుంటున్నారు ఎవరి శారీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, బార్డర్ కానివ్వండి, తర్వాత శారీ క్లాత్ కానివ్వండి, చాలా బాగుంది. నాట్ బ్యాడ్, అంత బలేకుండా ఏం లేదు, కట్టుకోవచ్చు, మనం కట్టుకునే శారీస్ లానే ఉంది. ఈరోజు అందరం కలిసి హారతిస్తున్నాము బతుకమ్మ శారీస్లో. మా డ్రీమ్ వ్యాలీ కాలనీ అంతా వెలిగిపోతుంది ఫ్రెండ్స్. మా టీం అంతా చూడండి, ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, అంటే శారీస్ లేని వాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు ఫ్రెండ్స్. మేమందరం ఉన్న వాళ్ళందరం ప్రతి ఒక్కరం కట్టుకున్నాము కేసీఆర్ శారీస్తో. ఇలా బతుకమ్మ ఆడుతూ, అంటే ఎవరైతే శారీస్ బాగాలేవని కామెంట్ చేస్తున్నారో, మనము ఏదైనా మంచిని మంచి అని చెప్పాలి ఫ్రెండ్స్, చెడుని చెడని చెప్పాలి. మనకి ఇంతకుముందు అసలు మన బతుకమ్మని గుర్తించిన వాళ్ళే లేరు, కానీ ఎప్పుడైతే మన స్టేట్ ఫామ్ అయిందో అప్పటి నుండి కేసీఆర్ గారు, అది చిన్న మనకి 1 రూపీ గిఫ్ట్ అయినా కూడా గిఫ్టే, ఒకటి మనల్ని గుర్తించి ఇస్తున్నారంటే. సో బతుకమ్మకి గుర్తింపే లేనప్పుడు మనం ఎంత బాధపడేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది బతుకమ్మ శారీస్, బతుకమ్మ పేరు మీద ఒక చీర, చాలా సంతోషకరమైన విషయం. అండ్ అనవసరంగా కామెంట్స్ కూడా చేయొద్దు బాగాలేదని చెప్పేసి. శారీ అంటే అది చాలా ముత్తైదులకి ఎంతో పవిత్రమైన గిఫ్ట్ మన కేసీఆర్ గారు ఇస్తున్నారు. అది బాగుంది, బాగానే ఉంటుంది, అన్ని విధాలుగా బాగుందని చెప్పడానికి నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మేము రెట్టింపు ఉత్సాహంతో బతుకమ్మ ఆడాము, అంటే చాలా జోష్తో ఆడాము అందరము. అంటే ఒక సిమిలర్ శారీస్లో అలా ఉండడం వల్ల మంచి ఎనర్జీ వచ్చింది. రోజుకు మించిన టైం మేము ఈరోజు స్పెండ్ చేసాము బతుకమ్మ దగ్గర. మీరందరూ చూశారు కదా ఫ్రెండ్స్, బతుకమ్మ శారీస్ ఎంత బాగున్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.